सो 2500 रुपीस लो मन के अगर ट्वेंटी एक्सपेंसेस 1090 अंत 1090 रुपीस तीसेस्ते मन को टोटल प्रॉफिट 1410 रुपीस अने इंदी मन के अेट अदर एक्सपेंसेस 200 तीसेस्ते मन की टोटल प्रॉफिट 1210 रुपीस अने कंप्लीट बॉक्स टाइप मिशन अन्ना पैकिंग अने विधा उ हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल इवाला चेप्पबोये बिजनेस वच्चेसी आल्मोस्ट आल फोर स्टेट्स लो कॉम्पिटिशन अनेदी उंदनी चेप्पोच्चु ई बिजनेस गुरिंची मीरु यूट्यूब लो सर्च चेस्ते कोन्नी वंदल वीडियोस अनेदी उंटाई काबट्टि चाला मंदी बिजनेस स्टार्ट चेयाली अनि अनुकुने वाळ्ळु एवरि दग्गर मिशन पर्चेस चेसुकोवाली असल रॉ मटेरियल एक्कड अवेलेबिलिटी उंटुंदी मनं ई बिजनेस नी एट्ला स्टार्ट चेयाली प्रॉफिट्स ए विधंगा उंटाई रॉ मटेरियल अनेदी एक्कड दोरुकुतुंदी असलु बिजनेस लो मनं सक्सेस अव्वगलमा लेदा इंतकी आ प्रोडक्ट्स मोत्तं कूडा मनकी ईयर मोत्तं सप्लाई अनेदी चेस्तारा मनं एवरि दग्गर पर्चेस चेसुकोवाली अनेदी कंप्लीट गा చాలా మందికి డౌట్ ఉంటుంది ఎందుకంటే కొన్ని వందల వీడియోస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అప్లోడ్ చేసేస్తున్నారు అంటే ఒక మిషన్ ఉన్న వాళ్ళు కూడా మేము మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పేసి అప్లోడ్ చేసేసి ఉంటారు కాబట్టి కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం కంప్లీట్గా ఈ వీడియో అనేది అగైన్ చేయడం అనేది జరుగుతోంది ఆ బిజినెస్ ఏంటి బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి రా మెటీరియల్ ఏంటి అసల్ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి కావాల్సిన లైసెన్సెస్ ఏంటి అలాగే మిషన్స్ ఎలా ఉంటాయి ప్రొడక్ట్ ఎలా ఉంటుంది ప్రాఫిట్స్ ఎంత ఉంటుంది అనేది కంప్లీట్ గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని మిస్ అయితే మీరు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది మిస్ అవుతారు సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అన్నమాట ఈ కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనకి కావాల్సినటువంటి మెటీరియల్ విషయానికి వస్తే మొదటగా ఫ్లేవర్స్ అనేటివి కావాల్సి వస్తాయి ఆ ఫ్లేవర్స్ వచ్చేసి ఈ విధంగా బాటిల్స్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఇందులో మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ లిచ్చి గోవా యాపిల్ అలాగే జీరా సోడా ఇంకా చాలా ఫ్లేవర్స్ అనేటువంటి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇన్క్లూడెడ్ ఒక పౌడర్ అనేది ఉంటుందన్నమాట పార్ట్ బి అనేది ఈ పౌడర్ ఇందులో మిక్స్ చేస్తేనే మనకి కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది కంప్లీట్గా కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను మొదటగా ఫ్లేవర్స్ అనేది కావాల్సి వస్తాయి ఈ ఫ్లేవర్స్ ద్వారా మనం కూల్ డ్రింక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు సో ఇక మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి కూల్ డ్రింక్స్ని మనం ఎందులో ఫిల్ చేసి సేల్ చేయాలి అనే విషయానికి వస్తే మొదటగా 50 ml పౌచెస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఇది వచ్చేసి గోవా ఇది వచ్చేసి ఆరెంజ్ అలాగే పైనాపిల్ మరొకటి వచ్చేసి మ్యాంగో ఇలాగా 50 ml పౌచెస్లో మనము ఫిల్ చేసి సేల్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి 100 ml పౌచెస్ ఉంటాయన్నమాట అవి వచ్చేసి మ్యాంగో నెక్స్ట్ వచ్చేసి గోవా అలాగే కోలా మరొకటి వచ్చేసి ఆరెంజ్ ఇలాగ 100 ml మనకి పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి కంప్లీట్గా 100 ml పౌచెస్ అన్నీ కూడా మీకు మిల్కీ వైట్లో అవైలబిలిటీలో ఉంటాయి ఇక ఇవి కాకుండా 125 ml 150 ml పౌచెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ 200 ml పౌచెస్లో మనకి స్పౌట్ పౌచెస్ అని అంటారు సో అవి వచ్చేసి మీకు గోవా మ్యాంగో అలాగే ఆరెంజ్ పైనాపిల్ సో ఇలాగా మీకు 200 ml పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి ఇక మీకు కూల్ డ్రింక్ తయారు చేశారు తయారు చేసిన తర్వాత
పౌచెస్ అనేది చూపించాను, వీటిలో ఫిల్ చేయాలి. ఈ పౌచెస్లోనే కాకుండా మనం బాటిల్స్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కూల్ డ్రింక్స్ తయారైపోయిన తర్వాత ఈ కూల్ డ్రింక్ని మనం పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేయాలంటే మనకి మిషనరీస్ అనేది అవసరం. ఆ మిషన్స్ విషయానికి వస్తే మాన్యువల్ మిషన్, సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. మాన్యువల్ మిషన్స్లో మనకి ఫైబర్ ట్యాంక్, స్టీల్ ట్యాంక్లో అవైలబిలిటీలో ఉంటాయి. మీరు ఫైబర్ ట్యాంక్ పర్చేస్ చేస్తే ఓన్లీ కూల్ డ్రింక్ బిజినెస్ మాత్రమే చేయగలరు. అలాగే స్టీల్ ట్యాంక్ది పర్చేస్ చేస్తే మీరు కూల్ డ్రింక్ బిజినెస్తో పాటు జెల్లీ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు. ఇక మాన్యువల్ మిషన్లోనే మరొక మోడల్ వచ్చేసి బాక్స్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు టూ నాజిల్స్తో ఉంటుందన్నమాట. దీనికి సపరేట్గా టూ ట్యాంక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఎట్ ఏ టైం మనము ఆరెంజ్, మ్యాంగో లేదా ఏదైనా కానీ టూ ఫ్లేవర్స్ ఎట్ ఏ టైం ఫిల్ చేయవచ్చు. కానీ ఫైబర్ ట్యాంక్లో, స్టీల్ ట్యాంక్లో మాత్రం ఎట్ ఏ టైం ఒక్క ఫ్లేవర్ మాత్రమే ఫిల్ అనేది చేయవచ్చు. ఇక మనకి ఈ మిషన్స్లో మరొక మోడల్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అనేది ఉంటుంది, అంటే బాక్స్ టైప్లో. దీంట్లో టైమర్ ఉంటుంది. జస్ట్ 50 ml, 100 ml, 200 ml మనకి ఏది ఫిల్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ని జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. నెక్స్ట్ రెడ్ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ కూల్ డ్రింక్ అనేది ఇట్లాంటి పౌచెస్లో ఫిల్ అయిపోతుంది. అలాగే ఈ సెమీ ఆటోమేటిక్లోనే మనకి మరొక మోడల్ వస్తుంది. ఇదేంటంటే క్యాప్ సీలింగ్ అటాచ్మెంట్తో పాటు మీకు మరొక మిషన్ అనేది వస్తుంది. అంటే మన బాటిల్లో ఫ్లేవర్ని మిక్స్ చేసిన తర్వాత క్యాప్ని బాటిలింగ్ సీల్ చేసి అందులో క్యాప్ అలా పెట్టి బాటిల్ని ఇన్సర్ట్ చేస్తే కంప్లీట్గా బాటిల్ అనేది క్యాప్ ఫిక్స్ అయిపోతుందన్నమాట. ఇలాంటి మిషనరీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే జస్ట్ కూల్ డ్రింక్ని ఫిల్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇక ఈ మిషనరీస్ ప్రైజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ వచ్చేసి 25,000 రూపీస్ నుంచి మీకు అప్ టు 250,000 రూపీస్ వరకు మనకు అన్ని మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇక మాన్యువల్ మిషన్కి మనం కాంప్లిమెంట్గా కొన్ని ఐటమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా వచ్చేసి డిస్ప్లేస్ అంటారనమాట. ఈ డిస్ప్లేస్ వచ్చేసి షాప్లో అట్రాక్షన్గా పెట్టడానికి యూజ్ అనేది చేస్తారు. జస్ట్ వాటిని ఏంటంటే ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత మనం షాప్లో కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, పౌచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేసిన తర్వాత ఇలా అట్రాక్షన్గా షాప్లో పెట్టడానికి బెనిఫిట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ పౌచెస్ని ఫిల్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేస్తే షాప్లో పెడితే కిట్స్ అట్రాక్షన్ అయ్యి వాటిని పర్చేస్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. వీటిని డిస్ప్లేస్ అంటారు. ఇవి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇక పౌచెస్లో ఫిల్ చేసినటువంటి కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మనం షాప్స్కి హోల్సేల్గా సప్లై చేయాలి అంటే ఇటువంటి కవర్స్ అనేది వస్తాయన్నమాట. దీంట్లో అప్రాక్సిమేట్లీగా ఒక 20-100 ml పౌచెస్ అనేది లేదా 30 వరకు కూడా మనం ఫిల్ చేసి సీలింగ్ అనేది చేసేసిన తర్వాత మనం షాప్స్కి డైరెక్ట్గా సప్లై అనేది చేయవచ్చు. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా బిజినెస్కి అవసరమైనటువంటి మెటీరియల్ అలాగే మిషనరీస్ అన్నమాట. సో ఒకసారి మీకు కూల్ డ్రింక్ మిషన్స్లో మాన్యువల్ మిషన్స్ అంటే ఫైబర్ ట్యాంక్, స్టీల్ ట్యాంక్ మిషన్స్ ఎలా ఉంటాయి, అలాగే బాక్స్ టైప్ మిషన్ ఎలా ఉంటుంది అనేది నేను కంప్లీట్గా మీకు ఒకసారి చూపిస్తాను. సో అది చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక కూల్ డ్రింక్స్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే నేను మీకు కంప్లీట్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది, అసలు కూల్ డ్రింక్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది నేను మీకు కంప్లీట్గా వైట్ బోర్డ్ స్క్రీన్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మిషన్స్ చూసిన తర్వాత నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇందాక మీకు పౌచెస్లో ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి మిషనరీస్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. ఒకసారి ఇక్కడ గమనించండి, ఇవి రెండు వచ్చేసి మీకు పౌచెస్ ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి మాన్యువల్ మిషన్స్ అన్నమాట. ఇందులో ఒకటి వచ్చేసి ఫైబర్ ట్యాంక్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు 20 liters కెపాసిటీ ఉంటుందన్నమాట. ఇందులో మనము ఎట్ ఏ టైం సింగిల్ ఫ్లేవర్ని మాత్రమే ఫిల్ అనేది చేయగలము. ఇది వచ్చేసి ఫైబర్ ట్యాంక్. ఇది వచ్చేసి స్టీల్ ట్యాంక్ అన్నమాట. ఇది వచ్చేసి 18.5 liters కెపాసిటీ కలిగినటువంటి స్టీల్ ట్యాంక్ అన్నమాట. ఇందులో మనం జెల్లీ పౌచెస్ని కూడా ఫిల్ అనేది చేయవచ్చు. కానీ ఈ ఫైబర్ ట్యాంక్లో మాత్రం మనము ఓన్లీ కూల్ డ్రింక్ మాత్రమే ఫిల్ అనేది చేయగలం. సో ఇవి రెండు వచ్చేసి మాన్యువల్ మిషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మనకి అవసరమైనటువంటి బాక్స్ టైప్ మిషన్ అనేది ఉంటుందని చెప్పాను. ఇది వచ్చేసి బాక్స్ టైప్ మిషన్ అన్నమాట. ఒకసారి చూడండి,
ఇక్కడ ఉన్నటువంటి మిషన్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా బాక్స్ టైప్ మిషన్స్ అన్నమాట. ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కస్టమర్కి ఇలాగే డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఒకసారి చూడండి, ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బాక్స్ టైప్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ అన్నమాట. అలాగే మీకు కంప్లీట్గా ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నాజిల్ అన్నమాట. ఈ నాజిల్లో మనం బాటిల్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదా పౌచెస్ అయినా కూడా ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ ఒక నాజిల్లు, బ్యాక్ సైడ్ ఒక నాజిల్ అనేది ఉంటుందన్నమాట. దీంతోపాటు మీకు ఒక సిలిండర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా సిరప్ ట్యాంక్ అని అంటారు, దీన్ని మీరు పర్చేస్ చేసుకోవాలి. ఇది సింగిల్ నాజిల్కి ఒక ఫ్లేవర్కి ఒక ట్యాంకు, అలాగే మరొక నాజిల్కి ఇంకొక ట్యాంక్ అన్నమాట. అంటే రెండు ట్యాంకులు అనేది మీకు దీంట్లో తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా గమనించండి, డిస్ప్లేస్ అన్నమాట. కస్టమర్కి అట్రాక్షన్గా ఉంచడానికి అవసరమైనటువంటి డిస్ప్లేస్ అన్నమాట. ఇవి ట్యాంక్స్ అన్నమాట. ఈ విధంగా మీకు పౌచెస్ అన్నీ ఎలాగ ఉంటాయి అనే విషయానికి వస్తే ఇవన్నీ పౌచెస్ అన్నమాట. నెక్స్ట్ అలాగే ఫ్లేవర్స్ అనేది కంప్లీట్గా మీకు ఇటువంటి బాక్స్లో మీకు ప్యాకింగ్లో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది మ్యాంగో గట్ అన్నమాట, అంటే మ్యాంగో ఫ్లేవర్కి సంబంధించినటువంటి బాటిల్స్ అన్నమాట. అలాగే ఇది వచ్చేసి పైనాపిల్కి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ అన్నమాట. ఇలాగ ఫ్లేవర్స్ అనేది ఇటువంటి ప్యాకింగ్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఇవి వచ్చేసి గోవా రెడ్ అన్నమాట, ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్. ఇలాగ ఫ్లేవర్స్ అన్నీ కూడా మీకు ఇటువంటి కార్టూన్ బాక్సెస్లో అట్రాక్షన్ అయినటువంటి బాటిల్స్లో మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫ్లేవర్స్ అనేది ఉంటాయి. మిషన్స్ అనేది మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇది వచ్చేసి బాక్స్ టైపు పౌచెస్ అండ్ బాటిల్స్ ఫిల్లింగ్ మిషన్ అన్నమాట. అలాగే ఇందులో సెమీ ఆటోమేటిక్ అనేది ఉంటుంది, దానికి ఏంటంటే టైమర్ అనేది సెట్ అయి ఉంటుంది. అలాగే దీనికి రైట్ సైడ్లో మరొకటి ఏంటంటే క్యాప్ సీలింగ్ మిషన్ అనేది ఇటువంటి మిషన్కే రావడం అనేది జరుగుతుంది. కాకపోతే దీనికంటే చాలా పెద్దదిగా మిషన్ అనేది ఉంటుందన్నమాట. దానికి సపరేట్గా మీరు క్యాపింగ్ అంటే బాటిల్ క్యాపింగ్ సీలింగ్ మిషన్ అనేది అటాచ్మెంట్ అయ్యి వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్నవి ఏంటంటే డిస్ప్లేస్ అన్నమాట, ఇందాక చూపించినవి. అలాగే ఇవి వచ్చేసి ప్యాకింగ్ కవర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ అన్నమాట, ఇలా వస్తాయి బాటిల్స్లో. అలాగే ఇవన్నీ వచ్చేసి 100 ml పౌచెస్, ఇవి వచ్చేసి 50 ml పౌచెస్ అన్నమాట. ఇది వచ్చేసి పాట్ బి పౌడర్, ఇవి వచ్చేసి 200 ml స్పౌట్ పౌచెస్ అన్నమాట, అంటే క్యాప్ లాగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు కూల్ డ్రింక్ బిజినెస్కి కావాల్సినటువంటి మెటీరియల్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఈ బిజినెస్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఫ్లేవర్స్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ వచ్చేసి పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్ అన్నమాట. ఒకసారి కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో మొదటగా మనకి ఈ బిజినెస్కి కావాల్సింది వచ్చేసి కూల్ డ్రింక్ అన్నమాట. సో ఈ కూల్ డ్రింక్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో ముఖ్యంగా మనకి కావాల్సింది ఫ్లేవర్స్ అన్నమాట. ఈ ఫ్లేవర్స్లో ముఖ్యంగా మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను, మొదటగా నేను మ్యాంగో ఫ్లేవర్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ఫ్లేవర్స్ అన్నమాట. ఇందులో మొదటిది నేను నేర్పిస్తాను, మిగిలినవన్నీ కూడా సేమ్ అలాగే మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకోవచ్చు. సో మ్యాంగో కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అనేది తెలుసుకుందాము. ఇందుకు మనకి ముఖ్యంగా కావాల్సింది ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ వచ్చేసి 500 ml ఉంటుంది, ప్లస్ పార్ట్ బి అనేది వస్తుందన్నమాట. ఇవి రెండు కావాలి. అలాగే షుగర్ మనకి 8 kgs కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్, ఇవి ప్యూర్గా మినరల్ వాటర్ మాత్రమే తీసుకోవాలి.
ఇవొచ్చేసి 40 లీటర్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిజర్వేటివ్స్ అంటారు. ఈ నాలుగు కావాలి. అలాగే కూల్ డ్రింక్ రెడీ అయిన తర్వాత మనకి ఫిల్ చేసుకోవడానికి పౌచెస్ కావాల్సి వస్తాయి. సో మొదటగా మనం కూల్ డ్రింక్ తయారు చేయాలి అంటే ఏం చేయాలంటే ఈ 40 లీటర్స్ని మనం బాగా బాయిల్ చేయాలి. ఈ మినరల్ వాటర్ని బాయిల్ చేయాలి. ఎంతవరకు బాయిల్ చేయాలి అనే విషయానికి వస్తే కంప్లీట్గా బబుల్స్ వచ్చే వరకు వాటర్ని బాయిల్ అనేది చేయాలి. అలా బాయిల్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఒక 10 లీటర్స్ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. 40 లీటర్స్ వాటర్ని బాయిల్ చేసిన తర్వాత ఒక 10 లీటర్స్ వాటర్ని సపరేట్ చేసిన తర్వాత ఇందులో షుగర్ 8 కేజెస్ అనేది మిక్స్ చేయాలి. షుగర్ అలాగే ఇచ్చినటువంటి ఫ్లేవర్ ఉంటుంది కదా, అంటే 500 ml అలాగే 50 ml పార్ట్ బి పౌడర్. 500 ml లిక్విడ్, 50 ml పౌడర్, 50 grams పౌడర్. ఇది 50 ml కాదండి, 50 grams పౌడర్లో వస్తుందన్నమాట. ఇది లిక్విడ్గా వస్తుంది. సో 50 grams పౌడర్ అనేది మనము మిక్స్ చేసేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఇక ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి కదా, 2 ఇస్తాము. అది ఒకటి 15 grams ఉంటుంది, మరొకటి వచ్చేసి 5 grams ఉంటుంది అనమాట. సోడియం బెంజైట్, పొటాషియం అనేటివి రెండు కూడా మనము ఈ ఫ్లేవర్స్లో మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇది వరకు 40 లీటర్స్ నుంచి 10 లీటర్స్ సపరేట్ చేసాం కదా, ఈ 10 లీటర్స్లో అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వాటిలో వేసే ముందర మనము ఈ 10 లీటర్స్ని బాగా వడగట్టాలి. వలలాంటివి వస్తాయి కదా, అందులో మనం కంప్లీట్గా ఇది మొత్తము వడగట్టేసిన తర్వాత మిగిలిన 30 లీటర్స్ లోపల మనము ఈ 10 లీటర్స్, అంటే ఇది 18 లీటర్స్ అయి ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ 10 లీటర్స్ ప్లస్ మనం 8 కేజీస్ షుగరు, ఒక 500 ml వచ్చేసి లిక్విడ్ ఒక 5 grams పౌడరు, 15 grams పౌడర్ అన్నీ కలిపితే మనకి ఇది ఆల్మోస్ట్ ఆల్ 18 లీటర్స్ అవుతుందన్నమాట. సో ఈ 30 లీటర్స్ లోపలికి మనము ఈ 18 లీటర్స్ కలిపేస్తే మనకి కంప్లీట్గా 48 లీటర్స్ వరకు మనకి అప్రాక్సిమేట్లీగా కూల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది. అంటే సుమారుగా మనం 50 లీటర్స్ వరకు కూడా మనము కూల్ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మ్యాంగో ఫ్లేవర్ సంబంధించినటువంటి కూల్ డ్రింక్స్ అనేది తయారు చేసుకోవాలి. సో ఇలా కూల్ డ్రింక్ అనేది తయారైపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ 100 ml పౌచెస్లో కానీ, అలాగే 50 ml పౌచెస్లో కానీ, 200 ml పౌచెస్లో కానీ నేను చెప్పినటువంటి మిషనరీస్ ద్వారా ఫిల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము కూల్ డ్రింక్ ఫ్లేవర్ని తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ ఇక ఈ బిజినెస్లో అందరికి, సో ఫ్రెండ్స్ ఇక ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది డౌట్ ఉంటుంది. సో నేను కంప్లీట్గా మీకు ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా మనకి కూల్ డ్రింక్ బిజినెస్కి, కూల్ డ్రింక్ తయారు చేయడానికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ప్రైస్ ఎంత అనే విషయానికి వస్తే, మొదటగా 8 కేజెస్ షుగర్ కావాలి అని చెప్పాను. సో ఈ షుగర్ 8 కేజెస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 8 × 40 రూపీస్ అనమాట. ఒకసారి చూడండి, 40 × 8 అనమాట, అంటే 320 రూపీస్ మనకి అవుతుంది అనమాట. నెక్స్ట్ వాటర్, మినరల్ వాటర్ ఒక 40 లీటర్స్ చెప్పాను, 40 లీటర్స్. సో ఇవి వచ్చేసి మనకి 2 క్యాన్స్ అయితే సరిపోతాయి అనమాట. సుమారుగా మనకి 10 రూపీస్ ఒక క్యాన్ అనేది ఉంటుంది. 2 క్యాన్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ పడుతుంది అనమాట. ఇక ప్రిజర్వేటివ్స్, ఇది వచ్చేసి సుమారుగా మీకు ఒక 30 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్లేవర్స్, ఇది వచ్చేసి మీకు 500 ml బాటిల్ ఒకటి, 50 grams పౌడర్ ఒకటి ఉంటుంది అనమాట. ఇవి రెండు కలిపి మీకు సుమారుగా 170 రూపీస్ నుంచి 190 రూపీస్ మధ్యలో ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ 100 ml పౌచెస్, ఇలాంటివి మీకు ఎంత అవుతుంది అనే విషయానికి వస్తే, ఒక 500 పౌచెస్ 100 ml తీసుకోవాలన్నమాట. ఇది ఒక పౌచ్ వచ్చేసి మీకు సుమారుగా బల్క్ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే 110 pais మీకు వస్తుంది అనమాట. బల్క్లో పర్చేస్ చేసుకోవాలి, లేకపోతే ప్రైస్ ఎక్కువ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి నేను మీకు చెప్తున్నాను, ఇది వచ్చేసి 550 రూపీస్ అవుతుందన్నమాట. సో కంప్లీట్గా మనకు
కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చరింగ్కి అలాగే పౌచెస్ ఫిల్లింగ్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ అన్నమాట. ఇది ఒకసారి మొత్తం టోటల్ ఎంతైందో ఒకసారి చూద్దాము. 320 + 20 + 30 + 170 + 550 అంటే మనకి కంప్లీట్గా కూల్ డ్రింక్ రెడీ అవ్వడానికి ఫిల్లింగ్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1090 రూపీస్ అన్నమాట. ఇక మనకి 2 అవర్స్ వర్క్ చేస్తే చాలు ఈ 500 పౌచెస్ అనేది 100 ml 2 అవర్స్లో మనము ఫిల్ అనేది చేసేసుకోవచ్చు. ఈ 100 ml పౌచెస్ 500 మనం మార్కెట్లో సేల్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఒకసారి చూస్తాము. 100 ml పౌచ్ ఎంఆర్పి వచ్చేసి మీకు 5 రూపీస్ ఉంటుందన్నమాట. 100 ml పౌచ్ ఎంఆర్పి వచ్చేసి 5 రూపీస్ అన్నమాట. మనం ప్రొడక్షన్ చేసింది 500 పౌచెస్కి తగినటువంటి ఫ్లేవర్ అన్నమాట. అంటే సుమారుగా 50 లీటర్స్ అన్నమాట. 500 పౌచెస్ మనము 100 ml సేల్ చేస్తే మనకి వచ్చేటటువంటి ప్రాఫిట్ ఎంత అనేది ఒకసారి చూద్దాము. అంటే 500 × 5 రూపీస్ అంటే మనకి 2500 రూపీస్ మొత్తం అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1090. సో మనకి 500 పౌచెస్ 100 ml సేల్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 2500 రూపీస్. మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1090. ఇందులో మనం 2500లో నుంచి 1090 రూపీస్ తీసేస్తే మనకి వచ్చేటటువంటి మొత్తం ప్రాఫిట్ వచ్చేసి 1410 రూపీస్ అన్నమాట. అంటే మనకి ఈ బిజినెస్లో కంప్లీట్గా ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అలాగే లేబర్ కాస్ట్ ఒక 100 రూపీస్ అంటే ఒక 200 రూపీస్ మనం తీసేస్తే అదర్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు లేబర్ కావచ్చు అంతా మనం తీసేస్తే మనకు వచ్చేటటువంటి మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 1210 రూపీస్ అన్నమాట. అంటే 2 అవర్స్ మనం వర్క్ చేస్తే మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ 1210 రూపీస్ అన్నమాట. సో 2500 రూపీస్లో నుంచి మనకు అయినటువంటి ఎక్స్పెన్సెస్ 1090ని అంటే 1090 రూపీస్ని తీసేస్తే మనకు వచ్చేటటువంటి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1410 రూపీస్ అనేది ఉంటుంది. ఇందులో నుంచి మనకు అయ్యేటటువంటి అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 200 తీసేస్తే మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 1210 రూపీస్ అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్గా మనము కస్టమర్కి సేల్ చేస్తే వచ్చేటటువంటి ప్రాఫిట్ అన్నమాట. అంటే 1210 రూపీస్ అనేది. సో ఇది వచ్చేసి మనకు మొత్తంగా వచ్చేటటువంటి ప్రాఫిట్ అన్నమాట. ఇందులో మనం మధ్యలో ఉన్నటువంటి డీలర్కి అలాగే రీటైలర్కి సపరేట్ ప్రాఫిట్ అనేది అరేంజ్ చేయాల్సి వస్తుంది. అది మీ లొకేషన్ని బట్టి మీరు ప్రాఫిట్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మనకైతే మాత్రం 2 అవర్స్ వర్క్ చేస్తే కంప్లీట్గా 1210 రూపీస్ అనేది మనకి ఈ పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్లో ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మనం బాటిల్స్ కూడా ఇదే ప్రైస్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి సేమ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఇంత ప్రాఫిట్ అనేది 2 అవర్స్లో పొందవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్కి అవసరమైనటువంటి టోటల్ మిషనరీస్ మొత్తం కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో ఫ్లేవర్స్ కూడా అంటే కావాల్సినటువంటి రా మెటీరియల్ మొత్తం కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ఫ్లేవర్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ కలిగినటువంటి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ కలిగినటువంటి చాలా పెద్ద కంపెనీ అన్నమాట. ఎంఆర్పి వచ్చేసి మీకు 195 రూపీస్ అనేది ఉంటుంది. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే తక్కువకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పౌచెస్ మొత్తం కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఇది వచ్చేసి 50 ml పౌచెస్. ఇది మీకు 80 పైస్ అనేది పడుతుందన్నమాట ఒక పౌచ్ అనేది. అంటే 100 పౌచెస్ సుమారుగా మీకు 800 రూపీస్ అనేది పడుతుందన్నమాట. అలాగే 100 ml పౌచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మీకు సుమారుగా 120 పైస్ అనేది పడుతుందన్నమాట ఈ 100 ml పౌచెస్. ఇందులో ఒక దాంట్లో మీకు వచ్చేసి 100 పౌచెస్ అనేది ఉంటాయి. అలాగే 125 ml 150 ml కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇవి వచ్చేసి స్పౌట్ పౌచెస్ అనమాట. అంటే విత్ క్యాప్తో వస్తాయన్నమాట. ఇది మీకు 450 పైస్ అనేది ఒక పౌచ్ పడుతుంది. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే తక్కువ ప్రైజ్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్ప్లేస్ అంటారు. ఇది వచ్చేసి మీకు 20 రూపీస్ పడుతుందన్నమాట. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే తక్కువ ప్రైస్కే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్యాకింగ్ కవర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి వచ్చేసి మీకు
కేజీ లెక్కన ఉంటుందన్నమాట పర్ కేజీ వచ్చేసి మీకు 300 రూపాయస్ ఉంటుంది మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే తక్కువ ప్రైస్ కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఈ బిజినెస్ ఆల్మోస్ట్ ఆల్ 4 స్టేట్స్ లో జరుగుతోందని చెప్పాను ఎవర్ దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీరు ఇతర స్టేట్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే సర్వీస్ అనేది చాలా బ్యాడ్ గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అదర్ లాంగ్వేజ్ గుజరాతీ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది తెలుగు ఎట్టి పరిస్థితుల్లో రాదు కాబట్టి మీరు అక్కడ మిషనరీస్ పర్చేస్ చేస్తే సర్వీస్ పరంగా చాలా బ్యాడ్ గా ఉంటుంది అంతే కాకుండా మిషన్ ని గన మీరు పర్చేస్ చేసుకుంటే రా మెటీరియల్ సప్లై అనేది చాలా చాలా డిలే అవుతుంది అన్నమాట సుమారుగా మీకు 13 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో మీకు పడుతుందన్నమాట అలాగే ఎక్కువ డ్యామేజెస్ అనేది కూడా రావడం జరుగుతుంది అలాగే మిషన్స్ లోనే కాకుండా రా మెటీరియల్ లో కూడా ఎక్కువ డ్యామేజెస్ అనేది రావడం జరుగుతుంది ఇలాగ మీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీస్ అన్ని కూడా వీడియో కాల్ లో చూసిన తర్వాత అలాగే రా మెటీరియల్ మొత్తం కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత మీరు పర్చేస్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మిషనరీకి 1 ఇయర్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే కేవలం ఒక ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా గాని రా మెటీరియల్ అనేది 7 డేస్ లో ఒక నవతా ట్రాన్స్పోర్ట్ అలాగే విఆర్ఎల్ లేదా టీసీఐ టీసీఐ ఎక్స్‌ప్రెస్ లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి మొట్టమొదటిసారిగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే